ఓ పూరి గుడిసెలో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగి పూరిళ్లు దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం కొమరిక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు బాధితుల వివరాల మేరకు కొమరిక గ్రామానికి చెందిన ఓసూరి రాజేశ్వరమ్మ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైపోయాయి. రాజేశ్వరమ్మ స్వల్ప గాయాలతోనే బయటపడిందని స్థానికులు తెలిపారు. గాయపడిన మహిళను వైద్యం నిమిత్తం నెల్లూరుకి తరలించారు. మంటలో గ్యాస్ ఇమీడియట్ లేకపోతుంది. గ్యాస్ ఓపెనింగ్ అయింది సార్. పేరు పోయింది. పేరు రష్మయ్య. నా పేరు అట్లే వండుకొని వండి పెట్టేది మాకు. మా తించిన డబ్బులు వస్తా లైన్గా అయ్యి పెట్టేది. ఇక నా ఇవ్వడం లేవు. అవి కావాలన్నా ఉండింది కాదా కాలిపోయి దాంట్లోనే ఇరికిచ్చి పెడతాను. ఇంట్లో బాగా చేసుకోవాలని దాంట్లోనే ఇరికిచ్చి పెట్టింది. ఏమంటే జిట్టి పిల్లలు లేకపోయింది. ఏమైంది అని అర్థం కాల. ఆ పేర్లు తోటలోకి వాళ్ళ ఇళ్ళ మీద పడిపోయిందంట. ఏమంటే అవునంటే అంతే అంత అంటుకోండే. నేను కేకలు పెట్టి నేను అమ్మా ఇల్లు కాలుకోపోతున్నాను. నేను కేకలు పెట్టి రోడ్లోకి పోయాడు. ఆ మనిషి ఏం తీసుకుందా మాకు అంతా కాలిపోయిందంట. ఊర్లో అంతా కాలిపోయిందంట. ఆ మనిషికి పడికి కరెంట్ ఏం ఆపోయిందో. నేను ఆపాలంటే నన్ను నుంచి కాల. మా నా కూతురు నాయన కూతురు వాళ్ళు పంపించేశారు. నా కొడుకులు నాయన కొడుకులు దార పోసుకున్నానా. ఇద్దరు నాకు ఆ కొడుకు గురించి శాఖ చేశారు. నా కొడుకు ఒక ఇంట్లో ఉండదు. మేము ముగ్గురు నాయన ఆమె అడగ ఇప్పుడు చేసుకోవచ్చు. మేము వండుకోలేకుంటే ఆ వండి పెట్టేది మాకు. మాకేమో సరిపోయి తెచ్చి అని ఇచ్చిన డబ్బులు వస్తున్నా వాళ్ళకొచ్చి ఆ వండి పెడుతుంది మాకు.